Hello friends, my name is Thanay Kashyap. Welcome to Movie Clips. Today review of Connect, directed by Ashwin Saravanan, starring Nayanatara, Anupam Kher, Satyaraj. Movie chusaka na opinion cheppalante very disappointing. Director Ashwin aina direct chesina previous movie aina Game Over ani oka manchi psychological film tho manchi hit kotti danikanna mundu Nayanatara combo lo ok women centric horror film chesa aa movie pe maya, one of the best horror film adi. అయితే మళ్ళీ అదే కాంబోతో మరో హారర్ ఫిల్మ్ వస్తుందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ పెంచుకుని సినిమా వెళ్ళాను. బట్ నా ఎక్స్పెక్టేషన్కి అయితే అసలు రీచ్ అవ్వలే అండ్ మూవీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. డీటెయిల్ రివ్యూకి వెళ్లే ముందు మీకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ తీయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. లెట్ స్టార్ట్ డీటెయిల్ రివ్యూ. మూవీ స్టోరీ విషయానికి వస్తే నయనతారకి స్కూల్కి వెళ్ళి ఒక పాప ఉంటుంది. అయితే కోవిడ్ లాక్డౌన్ టైంలో వాళ్ళిద్దరికి కోవిడ్ వస్తుంది. సో నయనతార ఇంకా తన పాప క్వారంటైన్లో ఉంటారు అండ్ అదే టైంలో నయనతార పాపకి దయ్యం పడుద్ది. అసలు నయనతార పాపకి అసలు దయ్యం ఎలా పట్టింది అండ్ దయ్యం వచ్చాక అసలు ఏం జరిగింది, నయనతార దయ్యం నుంచి ఎలా తప్పించుకుంది, దయ్యం పట్టిన పాపకి మళ్ళీ దయ్యం వదిలేసిందా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్. స్టోరీ నార్మల్గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే అయినా బాగుంటుందా, కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుందంటే ఏం మాత్రం లేదు. ఎప్పుడో వచ్చిన ది ఎక్సార్సిస్ట్ మూవీకి కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆల్రెడీ ది ఎక్సార్సిస్ట్ మూవీని హాలీవుడ్ వాళ్ళు అదే ఫార్మాట్లో చాలా సినిమాలు తీశారు. మళ్ళీ ఆ ఎక్సార్సిస్ట్లో ఉన్న ఫార్మాట్నే కాస్త ఈ మూవీలో యూజ్ చేసుకోవడం వల్ల ఏం మాత్రం కొత్తగా అనిపించారు, కాస్త రొటీన్ అయిపోయింది చెప్పాలి. ఈ మూవీ చూస్తున్నంతసేపు రొటీన్ హారర్ మూవీ చూస్తున్నట్టుగా ఉంది. బహుశా డైరెక్టర్ మన ఇంకా హాలీవుడ్లో ఉన్న ఎగ్జాస్టిస్ట్ మూవీని మనం ఇంకా చూడలేదేమో అనుకుని తీసుంటామో తెలియదు, కానీ ఆ మూవీ ఫార్మాట్ ఇందులో యూజ్ చేయడం వల్ల చాలా పాత ఫార్మాట్ ఇది, చాలా మంది యూజ్ చేయడం వల్ల ఇది రొటీన్ అయిపోవడం వల్ల సో నన్ను ఏమాత్రం పెద్ద థ్రిల్ చేయలేదు. అండ్ ఈ మూవీలో యాక్టర్స్కి అంత ఎక్కువ యాక్టింగ్ స్కోప్ కూడా లేదు. జస్ట్ ఏదో కాస్త కొన్ని కొన్ని సీన్స్ యాక్టింగ్ చేసే కానీ ఎక్కువగా పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ కనిపించలేదు నాకైతే. ఎంచుకున్న స్టోరీని జస్ట్ ఆ పాయింట్ ఒక్కటే తీసుకుని వచ్చాయి కానీ ఆ క్యారెక్టర్స్ ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీని సరిగ్గా ప్రిపేర్ చేసుకోలేదు. దానివల్ల ఏ క్యారెక్టర్ మనం సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోతాం. సో కనెక్ట్ మూవీ మనం ఏమాత్రం సరిగ్గా కనెక్ట్ అవ్వలేం. అయితే మూవీలో జంప్స్ కేస్ ఎలా ఉన్నాయంటే 4-5 జంప్స్ కేస్ ఉన్నాయి. అందులో 2-3 జంప్స్ కేస్ బాగున్నాయి, బట్ మిగతాదంతా రొటీన్గా ఉన్నట్టు అనిపించింది. ఈ మూవీలో లాక్డౌన్ అని ఇంకా వీడియో కాల్స్ అదొక్కటే కొంచెం యూనిక్గా ఉంది, కానీ మిగతాదంతా రొటీనే. మూవీ రన్ టైం కొంచెం తక్కువసేపే ఉంది. అయినా సరే మూవీ స్టోరీ అలా ఏ ఇంట్రెస్టింగ్ లేకుండా అలా నార్మల్గా సాగిపోతుంది, కానీ పెద్ద గేమ్ థ్రిల్ చేయట్లేదు. మూవీ చూసిన సేపు ప్రిడిక్టబుల్గా ఉంది, నెక్స్ట్ సీన్ ఏమైపోతుంది అని ఒక ఐడియా వచ్చేది అండ్ అలాగే జరుగుద్ది కూడా. నెక్స్ట్ ఏం జరుగుతుంది నాకు థ్రిల్ని అదే మెయింటైన్ చేయలేకపోయాడు. అసలు అశ్విన్ డైరెక్షన్ వచ్చిన గేమ్ ఓవర్ ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్. ఆ మూవీ కాన్సెప్ట్ కొంచెం యూనిక్గా ఉంటుంది అండ్ దానికన్నా ముందు తీసిన మాయా అయితే మంచి హారర్ ఫిల్మ్. నయనతారతో తీసే ఫస్ట్ కాంబో ఫిల్మే మంచి థ్రిల్ చేసే ఫిల్మ్ చూద్దాం ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆ మూవీలో కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనెక్ట్ చేసి కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక హారర్ అట్మాస్ఫియర్ని ఆ మూవీలో బాగా సెట్ చేసుకున్నారు, బట్ ఈ మూవీలో అంత కరెక్ట్గా అట్మాస్ఫియర్ని సైజ్ సెట్ చేసుకోలేకపోయాడు. దానివల్ల ఈ మూవీ నాకు అంత స్కేరీగా అనిపించట్లేదు. ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే మాత్రం సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగా తీశారు అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఫోన్లో ఇంకా వీడియో కాల్లోనే ఎక్కువగా ఉన్నట్టుగా చూపించాయి, కాబట్టి మూవీ చూసే విధానం కొంచెం యూనిక్గా ఉంది. విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే సౌండ్ డిజైనింగ్ సూపర్గా ఉంది. మూవీలో సౌండ్ డిజైనింగ్ చాలా బాగా చేశారు. ఈ మూవీకి ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ కావాలో అలాంటి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. ఈ విషయంలో మూవీ టీని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ సినిమాటోగ్రఫీ బాగున్నా సౌండ్ డిజైనింగ్ బాగున్నా స్టోరీ మాత్రం ప్రాపర్గా లేదు అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా అంతగా థ్రిల్ చేయలేదు అండ్ టెన్షన్ కూడా తెప్పించలేకపోవడం వల్ల మూవీ అలా సాఫీగా జరిగిపోయి సాఫీగా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. సో సింపుల్గా చెప్పాలంటే కనెక్ట్ మూవీ నాకైతే కనెక్ట్ అవ్వలేదు, మీకైతే ట్రై చేస్తానంటే మీ ఇష్టం. అంతే గైస్, ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ మూవీ చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ అశ్విన్ ప్రీవియస్ ఫిల్మ్ అయిన గేమ్ ఓవర్ మూవీ మీకు ఇష్టమా లేకపోతే మాయా ఫిల్మ్ అంటే ఇష్టమా, ఈ రెండింటిలో ఏమి ఇష్టమో అదిగో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి.